రైట్ ఇక టీబీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది। ఈ జాబితాలో 35 మంది అభ్యర్థులతో పాటు పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లను కేటాయించింది। పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ కోర్ కమిటీ నేతలు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు। ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, తెలంగాణ కోర్ కమిటీ నేతలు కిషన్ రెడ్డి, డికే అరుణ, ఈటెల రాజేందర్, బండి సంజయ్, డాక్టర్ కె లక్ష్మణ్, ప్రకాష్ జవడేకర్, తరుణ్ చుగ్ హాజరయ్యారు। సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలోని అభ్యర్థుల ఎంపిక కొలికి వచ్చింది। ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు। జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా కమిటీ నేతలు పాల్గొన్నారు। బుధవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఈ భేటీలో తొలుత రాజస్థాన్లో మిగిలిన 76 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు। వాటిలో 70 స్థానాలకు అభ్యర్థులను కమిటీ ఖరారు చేసింది। మిగతా 6 స్థానాలను పెండింగ్లో పెట్టిన కమిటీ వాటికి అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతను పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకే వదిలేసింది। తర్వాత తెలంగాణపై బీజేపీ సిఈసి సమావేశమైంది। తెలంగాణలో మిగిలిన 66 స్థానాలపై చర్చించారు। జనసేనకు పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు కేటాయించాలన్న విషయంపై కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది। జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు అధినాయకత్వం అంగీకారం తెలిపింది। సుదీర్ఘ చర్చల అనంతరం 35 మందితో తెలంగాణ బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది। ప్రధానంగా ఈ జాబితాలో బీసీ అభ్యర్థులకే పెద్దపీట వేశారు। ఇదిలా ఉండగా బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామన్న హోంమంత్రి అమిత్ షా ప్రకటనతో పార్టీలో కొత్త ఊపు వచ్చింది। ఎక్కువ మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలే బీజేపీలో ఉండడం, మొదటి జాబితాలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం। అమిత్ షా ప్రకటన ప్రత్యర్థి పార్టీలను గందరగోళంలో పడేసిందని చెబుతున్నారు। బీసీల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయన్న ధీమాతో ఉన్న కమలనాథులు ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు। బీసీ ఫ్యాక్టర్ బాగా కలిసొస్తుందని వారంతా భావిస్తున్నారు। దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు। శ్రీకాంత్, ఇక ఏదైతే 40కి పైగా మూడో విడత జాబితాలో అభ్యర్థుల లిస్టు వస్తుందని అనుకుంటే కేవలం ఇప్పుడు 35 మందితో లిస్టు అయితే రిలీజ్ చేశారు। దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇందులో జనసేనాని సంబంధించి కూడా డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే జనసేన నుంచి కూడా కొన్ని సీట్లు పొత్తులో వెళ్తుంది కాబట్టి జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి ఓవరాల్ గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మూడోసారి లిస్ట్ రిలీజ్ చేసింది। సో దీంట్లో మొత్తంగా చూసుకుంటే గనక అంటే గతంలో ఇప్పటికే మనం చూసాం 53 మంది తోటి మొదటి లిస్టు, అంటే మొదటి రెండోది కలిపి 53 మంది తోటి అభ్యర్థులతోటి లిస్ట్ రిలీజ్ చేస్తే, ఈసారి మూడో లిస్ట్ లో 35 మంది పేర్లు ఖరారు చేసింది। సో ఓవరాల్ గా ఈసారి తెలంగాణలో ఉన్నటువంటి 118 స్థానాలకు లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు అన్న ఊహాగానాలు వినిపించినా కానీ మొత్తానికి 35 మంది తోటి అభ్యర్థులతోటి లిస్ట్ మాత్రం రిలీజ్ చేసింది। సో దీంట్లో అంటే గతంలో నిజానికి చూసుకుంటే కనుక మహిళలకు పెద్దపీట వేయడం భారతీయ జనతా పార్టీలో కనిపించింది। సో గతంలో నిజానికి మహిళలకు కూడా పెద్దపీట వేసింది। దాంట్లో భాగంగా అరుణతార పేరు, అట్లాగే భోగ శ్రావణి పేరు, అట్లాగే అన్నపూర్ణమ్మ పేరు వచ్చింది, అట్లాగే బొడిగ శోభ పేరు కూడా వినిపించింది చొప్పదండి నుంచి, ఆ తర్వాత సిరిసిల్ల నుంచి రాణి రుద్రమ పేరు మొదటి లిస్టులో కన్ఫర్మ్ చేస్తే, ఆ తర్వాత చందుపట్ల కీర్తిరెడ్డి కానీ, రావు పద్మ కానీ, సో వీళ్ళ పేర్లు వినిపించాయి కంకణాల నివేదిత రెడ్డి, అట్లాగే నాగార్జున సాగర్ నుంచి। సో ఓవరాల్గా ఈసారి మాత్రం సెకండ్ లిస్టులో కేవలం ఒక్క మహిళకు మాత్రమే అవకాశం ఇచ్చింది। మరి నెక్స్ట్ లిస్టులో ఫోర్త్ లిస్టులో ఎట్లాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి అన్నది కూడా వేచి చూడాల్సింది। ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద టాస్క్ ఉంది। ఇప్పటికే 118 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి ఆల్రెడీ ప్రచారంలోకి వెళ్తూ ప్రజా ఆశీర్వాద సభలు బహిరంగ సభలు నిర్వహిస్తోంది। మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా కేవలం 19 నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది। అది కూడా ఒక టఫ్ ఫైట్ మాత్రం కనిపిస్తోంది। ఇక కమింగ్ టు భారతీయ జనతా పార్టీకి ఇంకొక టఫ్ టాస్క్ మాత్రం ఉంది। ఇంకా 31 మంది అభ్యర్థుల్ని ఇప్పటికీ ప్రకటించాల్సిన అవసరం ఉంది। సో దీంట్లో మరి ముఖ్యంగా కొంతవరకు అసంతృప్తులు కూడా నిజానికి కొద్ది రోజుల నుంచి వినిపించాయి। దాంట్లో భాగంగా ఆందోళన నుంచి బాబు మోహన్ కూడా నిజానికి కొంతవరకు నిరాశ వ్యక్తం చేశారు। సో కీలకమైనటువంటి నాయకులు తన ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు। తన కొడుకు టికెట్ ఇస్తా అన్నారు, బట్ ఇవ్వలేదు। క్లారిటీ ఉందా లేదా అంటూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యం కనిపించింది। మరోవైపు ఇందాక మీరు చెప్పినట్టు బీసీ కార్డుని భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది। అట్ ది సేమ్ టైం మహిళలకు కూడా పెద్దపీట వేస్తున్నాం అంటూ కూడా మహిళా కార్డును కూడా భారతీయ జనతా పార్టీ వాడుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది। సో ఇట్లా నేపథ్యంలో ఇందులో నిజానికి చాలా వరకు ఇప్పటికే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఈసారి ఈ లిస్ట్ లో రాబోతోంది అని కూడా వినిపించింది। వస్తుందా లేదా అన్న ఒక ఉత్కంఠ కూడా కనిపించింది। బట్ దీంట్లో మరి ముఖ్యంగా ఈసారి ఈ 35 మంది అభ్యర్థుల లిస్ట్ లో చాలా వరకు ప్రముఖులకు చోటు లేదు। మరి ముఖ్యంగా దీంట్లో అంబర్పేట నియోజకవర్గాన్ని తీసుకుంటే కనుక గతంలో అక్కడి నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యం, ఆ స్థానం కిషన్ రెడ్డిది అంబర్పేట అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు। సో ఇట్లా నేపథ్యంలో అంబర్పేట నుంచి కూడా అక్కడ ఒక బీసీ అభ్యర్థిని నిలబెడుతున్నారు। సో ఈసారి మీ బీసీలకు అవకాశం కల్పిస్తున్నామంటూ కూడా అక్కడ శ్రీకృష్ణ యాదవ్ని అంబర్పేట నుంచి నిల్చోబెట్టడం జరుగుతుంది, తన టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారు। సో మరి ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ నియోజకవర్గాలు దీంట్లో చాలా ఉన్నాయి। బాన్సువాడ చూసుకుంటే కనుక ఎండ లక్ష్మీనారాయణ కూడా బలమైన వ్యక్తి। అట్ ద సేమ్ టైం ఉప్పల్ నియోజకవర్గం విషయానికి వస్తే గతంలో గెలిచినటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీలో చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి వ్యక్తి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్। సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభాకర్ కూడా ఈసారి ఉప్పల్ స్థానం కన్ఫర్మ్ అయింది। అయితే ఇందులో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి। ఉప్పల్ నుంచి నిన్ననే మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ గా ఉన్నటువంటి బేతి సుభాష్ రెడ్డికి ఉప్పల్ స్థానం ఏమైనా కేటాయించబోతున్నారా అన్నది కూడా ప్రధానంగా వినిపించినటువంటి నేపథ్యంలో టికెట్ కన్ఫర్మేషన్ తోనే ఆయన భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకున్నారా అన్నది వినిపించింది। బట్ ఇట్లా నేపథ్యంలో అక్కడ అంటే ఇదివరకే అనుకున్నట్టుగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పేరు వినిపించింది। మరోవైపు మునుగోడు నియోజకవర్గం చలమల పేరు చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం। సో ఈసారి కృష్ణారెడ్డికి టికెట్ దక్కబోతుందా, చలమలకు మునుగోడు టికెట్ ఇవ్వబోతున్నారా, ఆయన కూడా పార్టీ మారి అంటే కాంగ్రెస్ పార్టీని వీడి కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీకి వచ్చారు। సో ఆయనకు టికెట్ దక్కబోతుందా అన్నది కూడా అంటే ఒక ఉత్కంఠ మాత్రం కనిపించింది। సో ఈ లిస్ట్ తన పేరు లేదు। సో ఇట్లాంటి నేపథ్యంలో బోధ్ నియోజకవర్గం నుంచి రాథోడ్ బాపురావు కూడా భారతీయ జనతా పార్టీ కడువ కప్పుకున్నారు। తనకు కూడా ఆ స్థానం నుంచి టికెట్ ఏమైనా రాబోతుందా అన్న ఒక ఉత్కంఠ ఉండే। సో అక్కడి నుంచి కూడా టికెట్ కన్ఫర్మేషన్ లేదు। సో ఓవరాల్ గా 35 నియోజకవర్గాలు ఉన్నాయి, కానీ 35 నియోజకవర్గాల్లో చాలా కీలకమైనటువంటి ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి। గతంలో కేసీఆర్ ని విభేదించి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డికి ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి వనపర్తి టికెట్ కేటాయించారు। సో అశ్వత్థామరెడ్డి ఈసారి వనపర్తి నుంచి పోటీలో ఉన్నారు। ఇంకా ఇటు సనత్ నగర్ చూసుకుంటే కనుక సనత్ నగర్ లో గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మర్రి శశిధర్ రెడ్డి ఈసారి సనత్ నగర్ స్థానం నుంచి పోటీలోకి దిగుతున్నారు। భారతీయ జనతా పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది। అంటే సనత్ నగర్ నుంచి ఇప్పటికే మనం చూస్తున్నాం తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ కీలకంగా ఉన్నారు। అట్ ది సేమ్ టైం ఆయన ఒక మంత్రిగా కూడా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి। సో ఇట్లా నేపథ్యంలో తలసాని వర్సెస్ అక్కడ మర్రి శశిధర్ రెడ్డిగా మారిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది। సో ఓవరాల్ గా 35 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ టికెట్ ప్రకటించిన నేపథ్యంలో దీంట్లో మరి ముఖ్యంగా జనసేన, ఇందాక మీరు మొదట్లో అడిగినటువంటి ప్రశ్న, జనసేనకు ఎన్ని టికెట్లు కేటాయించబోతున్నారు అన్న ఒక ఉత్కంఠ కూడా ఉండే। జనసేన ఒక 25 నుంచి 30 స్థానాలు ఆశించింది, పవన్ కళ్యాణ్ కోరారు। ఎందుకంటే గతం నుంచి కూడా ఆయన ఎన్డీఏతో కూటమిలో ఉన్నారు కాబట్టి। సో ఈసారి ఖచ్చితంగా జనసేన నుంచి టికెట్ వస్తుందేమో, జనసేన నుంచి కొంతమంది అభ్యర్థుల పేర్లు వస్తాయేమో అని భావించినటువంటి నేపథ్యంలో ఈసారి జనసేనకు మాత్రం ఎక్కడ టికెట్లు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు। సో జనసేన ఒక రకమైన కన్ఫ్యూజన్ లో మాత్రం ఉన్నది కనిపిస్తోంది। సో 35 మందిలో థర్డ్ లిస్ట్ విడుదల చేస్తే కేవలం పాత నేతలతో పాటు కొంతమందికి కొత్త వాళ్ళకు కూడా, కొత్త మోహాలకు కూడా దీంట్లో అవకాశం దక్కింది। దాంట్లో మనం చూడొచ్చు ఆసిఫాబాద్ నుంచి ఆత్మరాం నాయక్ పేరు కూడా వినిపించింది। గతం నుంచి కూడా ఆసిఫాబాద్ లో ఆత్మరాం నాయక్ భారతీయ జనతా పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి। సో టికెట్ వస్తుందన్న ఆశ భావం కూడా వ్యక్తం చేశారు। సో అనుకున్నట్టుగా ఈసారి ఆత్మరాం నాయక్ టికెట్ కేటాయించడం జరిగింది ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి। సో జనసేన నుంచి నిజానికంటే ఒక 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ కేటాయించింది అన్న వార్తలు కూడా వినిపించాయి। బట్ ఇట్లా నేపథ్యంలో జనసేన అక్కడ కొన్ని సీట్లు కూడా కోరినట్టుగా ఒక వార్త కూడా బయటకు వచ్చింది। దాంట్లో మరి ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గం కానీ, షేర్లింగంపల్లి కానీ, అట్లాగే వైరా కానీ, అశ్వరావుపేట, ఖమ్మం సీట్లను జనసేనకు కేటాయించబోతున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి। సో నియోజకవర్గానికి అంటే ఖమ్మం విషయానికి వస్తే నిజానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్లు అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది। అక్కడ ఇంకా కూడా బలమైన అభ్యర్థులు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తుంది. డోర్నకల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇంకా టికెట్ అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో జనసేనకు 10 నుంచి 12 సీట్లు కేటాయించింది బీజేపీ అన్నటువంటి నేపథ్యంలో ఈసారి అంటే టికెట్లు మాత్రం నిజానికి ఇప్పటివరకు కూడా కేటాయించలేదు. సో ఇప్పటికే ఈ మధ్య కాలంలో నిజానికి ఢిల్లీ వెళ్ళినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా కలిసి జనసేనకు కేటాయించాల్సిన టికెట్ల గురించి కూడా మాట్లాడారు. సో ఒక హామీ కూడా రావడం జరిగింది, ఒప్పందం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిసి తెలంగాణలో పోటీకి వెళ్ళబోతోంది అన్నటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఇప్పటివరకు అయితే జనసేన గురించి ఎట్లాంటి చర్చలు జరగలేదు. సో అంతేకాదు పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డితో కూడా చర్చలు జరిగినటువంటి సందర్భం మనం చూసాం. సో ఇప్పటి వరకు జనసేనకి ఎట్లాంటి క్లారిటీ రానటువంటి నేపథ్యంలో నెక్స్ట్ మరి 4th లిస్ట్ ఒకవేళ అనౌన్స్ అయితే కనుక దాంట్లో జనసేన పొత్తు ఏమైనా తెగే అవకాశం ఉందా, 4th లిస్ట్ కోసం ఇంకా ఎట్లాంటి కసరత్తు జరగబోతోంది, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం అయితే ఉంది సునీత. రైట్, ఇప్పుడు శ్రీకాంత్ ఇంకో పక్క చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించి ఇంకా 31 అభ్యర్థుల లిస్ట్ రావాల్సి ఉంది. ఎందుకు ఇంకా 4 నామినేషన్స్ ఉన్నప్పటికీ కూడా జస్ట్ ఇంకా 31 అభ్యర్థులని పెండింగ్లో ఉంచడం వెనుక బీజేపీ ప్లాన్ ఏంటి, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది? అంటే నిజానికి భారతీయ జనతా పార్టీలో నాయకత్వ లేమి అంటే నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉంది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. ఎందుకంటే చాలా రోజుల నుంచి అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ముందు మీ అభ్యర్థులను డిక్లేర్ చేయండి, భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను డిక్లేర్ చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా 100 స్థానాల్లో అభ్యర్థులను డిక్లేర్ చేసింది. బట్ కమింగ్ టు భారతీయ జనతా పార్టీ 3వ లిస్టులో సెకండ్ లిస్టులో కేవలం ఒక్కటే మిథున్ రెడ్డి పేరు డిక్లేర్ చేసింది, థర్డ్ లిస్టులో 35 మంది పేరును డిక్లేర్ చేసింది. సో ఇప్పటివరకు ఓవరాల్ గా చూసుకుంటే 88 అభ్యర్థుల పేర్లను బయటకు తీసుకొచ్చినటువంటి క్రమంలో ఇంకా అభ్యర్థుల్ని అంటే మరి వేరే అసంతృప్తులు ఏమైనా భారతీయ జనతా పార్టీ టర్న్ కాబోతున్నారా, అక్కడి నుంచి ఏమైనా కొత్త వాళ్ళకు టికెట్ అంటే కొత్త పారాషూట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పారాషూట్ నాయకులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఎందుకంటే బీసీ కార్డును భారతీయ జనతా పార్టీ వాడుతుంది కాబట్టి సో ఎవరైనా ఇంకా బయట నుంచి ఒక పెద్ద వ్యక్తులు పెద్ద రాజకీయ నాయకులు ఏమైనా వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టిలో ఉందేమో అని నిజానికి ఒక భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు అయితే. ఇందులో మరీ ముఖ్యంగా ఈ 35 మంది అభ్యర్థులలో నిజానికి చెప్పాలంటే కనుక కీలకమైన నాయకులకు దీంట్లో అంటే అసెంబ్లీ స్థానాల నుంచి టికెట్ రాలేదు. దాంట్లో మరి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఒక బీసీ అభ్యర్థికి నేను టికెట్ ఇస్తున్నాం, బీసీలను మేము ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో సో అక్కడ ఒక బీసీ అభ్యర్థిని పెడుతున్నాం అంటూ కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ కృష్ణ యాదవ్ పేరును ప్రధానంగా తీసుకొచ్చారు. కృష్ణ యాదవ్కు భారతీయ జనతా పార్టీ అంటే ఇటు కిషన్ రెడ్డి కూడా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యం. మరి ముఖ్యంగా దీంట్లో కొన్ని కీలకమైనటువంటి పేర్లను కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాంట్లో విజయ శాంతి పేరును తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం కొండ విశ్వేశ్వర రెడ్డి, అలాగే డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా నిజానికి దీంట్లో లేదు. సరే లక్ష్మణ్ విషయానికి వస్తే కనుక అటు కిషన్ రెడ్డి విషయానికి వస్తే కనుక వీళ్ళు భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్నారు, కేంద్ర స్థాయిలో ఉన్నారు, అట్ ది సేమ్ టైం పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులని చెప్పడంలో సందేహం లేదు. మరి ముఖ్యంగా దీంట్లో విజయ శాంతి అట్లాగే కొండ విశ్వేశ్వర రెడ్డి వాళ్ళ పేర్లు కూడా ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు అప్పటి నుంచి విజయశాంతి గాని అట్లాగే కొండ విశ్వేశ్వరరెడ్డి గాని మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వివేక్ గాని కాంగ్రెస్ పార్టీ గూటికి చేరినటువంటి కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని వీళ్ళంతా విభేదించి భారతీయ జనతా పార్టీలో ఇమడలేక పార్టీలో సఫకేషన్ ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తులు. సో ఇట్లా నేపథ్యంలో విజయశాంతి కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నారా అంటే ఎస్ ఉన్నారని చెప్పాలని ఎట్లాంటి సందేహం లేదు. వీళ్ళ ప్రధాన ఎజెండా కేసీఆర్ ను ఢీ కొట్టాలి, కేసీఆర్ ను గద్దె దింపాలి, కేసీఆర్ ప్రభుత్వాన్ని రాకుండా చేయాలనేది వీళ్ళ ప్రధానమైన ఎజెండా. సో ఇట్లా నేపథ్యంలో రావులమ్మ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఏ పార్టీలోకి వెళ్ళాలి, ఏ పార్టీలో ఉన్నా కానీ 2 పడవలతో ప్రయాణం కాదు, సో 2 డ్యూయల్ పాత్రలు సినిమాల్లో నటించినట్టుగా రాజకీయాల్లో నటించలేము, సో ఖచ్చితంగా ఒకటే పార్టీలో ఉండాలంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ తో ట్వీట్ మాత్రం విజయశాంతి చేస్తున్నటువంటి క్రమం మనకు తెలుసు. మరి ముఖ్యంగా 2 రోజుల క్రితం కూడా విజయశాంతి ఇంకో ట్వీట్ కూడా చేయడం జరిగింది, ప్రధాన ఉద్దేశం ప్రధాన ఎజెండా కేసీఆర్ ప్రభుత్వం మీద అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడేయడం మాత్రమే, సో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఎట్లాంటి అంటే విద్వేషాలు ఏమీ లేవు అంటూ కూడా తన ట్వీట్లోని అంతరార్థాన్ని మనం చూసాం. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఏం జరగబోతోంది, సీనియర్లను ఎట్లా బుజ్జగించబోతున్నారు? డీకేఆర్ని ఇప్పటికే ప్రకటించారు, సో ఆమె లోక్సభకు పోటీ చేయబోతున్నాం, అసెంబ్లీకి పోటీ చేయలేను అంటూ కూడా ప్రకటించారు, అక్కడ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామంటూ కూడా డీకేఆర్ని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మిగతా అసంతృప్తులను ఎట్లా సద్దుమణిగిస్తారు, వీళ్ళతో ఎట్లా ఎన్నికలకు వెళ్తారు? మిగతా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 88 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ 31 మంది కోసం ఇప్పటికే కసరత్తులు కూడా చేస్తుంది. ఆ 31 మంది ఎవరు, కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుందా? ఇప్పటికే బీసీ కార్డును ఈ లిస్ట్ లో కూడా మనం చూస్తే కనుక ఎక్కువగా బీసీలకి అవకాశం ఇవ్వడం జరిగింది. सो नेक्स्ट 31 ఎట్లా ఉండబోతుంది అనేది కూడా ప్రధానంగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ ఏదైతే బీఆర్ఎస్ లో మాక్సిమం కూడా సిట్టింగ్లకే సీట్లు కేటాయించారు, కానీ ఇక్కడ బీజేపీలో ఇక్కడ సిట్టింగ్లకు సీట్లు దక్కని పరిస్థితి కనిపిస్తుంది. దీని ఏ రకంగా చూడాలి, బీజేపీ ఎలాంటి వ్యూహంతో వెళ్తుందంటారు? भारतीय जनता पार्टी విషయానికి వస్తే అంటే నిజానికి ఇప్పుడు ఏదైతే మొదటి లిస్ట్ రిలీజ్ చేశారో మొదటి లిస్ట్ లో ఆశావహులు ఉన్నారు. మొదటి లిస్ట్ లో అంటే ఇందాక మీరు అన్నట్టుగా సిట్టింగ్లు మీన్స్ అధికారికంగా ఉన్న వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి కానీ వరంగల్ విషయానికి వస్తే రాకేష్ రెడ్డి లాంటి కొంతమంది సీరియస్ భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్ ది సేమ్ టైం బీజేపీ కూడా సీనియారిటీ చూస్తూ వాళ్ళకు టికెట్లు ఇస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. బట్ అసంతృప్తుల్ని మాత్రం బుజ్జగించడంలో భారతీయ జనతా పార్టీ కొంతవరకు విఫలమవుతుంది అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే రాకేష్ రెడ్డి లాంటి ఒక కీలకమైనటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీని వీడి వెళ్తున్నటువంటి క్రమంలో అట్లాంటి నాయకుల కోసం ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎదురు చూస్తుంది. ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ పార్టీలో కానీ లాగేసుకోవడానికి రెండు పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి కీలక నాయకులు సైతం ఆ పార్టీ ఎవరైతే అసంతృప్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో బుజ్జగించి వాళ్ళను పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా చూసుకునే క్రమం కనిపిస్తుంది. సో భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే నిజానికి అసంతృప్తులు కొంతవరకు ఉన్నా కానీ సో అక్కడ కీలకమైన నాయకులు చాలా రోజులు సీనియర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అంత పెద్ద అసంతృప్తి పెద్దగా ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని స్థానాల్లో అక్కడక్కడ ఉన్నా కానీ వాటిని అంటే వీళ్ళు సద్దుమణిగించుకోవడంలో సక్సెస్ అవుతారనే ఒక ఆశాభావం మాత్రం కనిపిస్తుంది. సునీత. రైట్ శ్రీకాంత్, థాంక్యూ ఫర్ ది అప్డేట్.